గుంటూరుకు సంబంధించి గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో చూద్దాం తాడికొండలో టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చు అని మేకపాటి మేకతోటి సుచరిత ఇక్కడ మాజీ హోంమంత్రి పోటీ చేస్తున్నారు తెనాలి శ్రవణ్ కుమార్ ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రేసం చెప్తుంది ఇక మంగళగిరికి సంబంధించి లావణ్య గారు మురుగుడు గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు నారా లోకేష్ గారు ఇక్కడ విజయం సాధించవచ్చు అనేది రేసంస్ చెప్తుంది నారా లోకేష్ గడిచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అక్కడ ఆయన పైన విజయం సాధించిన ఆల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఇక్కడ కొన్ని ప్రయోగాలు చేస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంజి చిరంజీవికి ఇక్కడ ముందుగా గా ప్రకటించారు దానికి నిరసనగా ఆల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఆయన ఓ శరత్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆ శరత్ అంటే గంజి చిరంజీవి అభ్యర్థిగా మార్చాలని ఆ మేరకు వైసీపీ అధిష్టానం గంజి చిరంజీవికి బదులు మురుగుడు లావణ్యకి ఇక్కడ అవకాశం కల్పించింది లావణ్య వల్ల అమ్మ అక్కడ కాండ్రు కమల గారు ఎమ్మెల్యేగా పనిచేశారు లావణ్య వాళ్ళ మామగారు హనుమంతరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు సో పొలిటికల్ ఫ్యామిలీ ఆమెకు అక్కడ అవకాశం కల్పించింది వైసీపీ బట్ నారా లోకేష్ అక్కడ విజయం సాధించబోతున్నట్లుగా రేష్ సంస్థ చెప్తుంది వైసీపీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ అక్కడ వర్కౌట్ అవ్వకపోవచ్చు అనేది ఈ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది ఇక పొన్నూరుకు సంబంధించి అంబటి మురళి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు దూలుపల్లి నరేంద్ర కుమార్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు సో ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రే సంవత్స చెప్తుంది తెనాలలో చాలా కీన్ కంటెస్ట్ కనపడుతుంది జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేత నాదెళ్ళ మనోహర్ గారు ఇక్కడ జనసేన అభ్యర్థిగా ఉన్నారు అన్నబతిని శివకుమార్ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే మళ్ళీ టికెట్ దక్కించుకున్నారు వాళ్ళిద్దరి మధ్య చాలా కీన్ కంటెస్ట్ కనబడుతుంది ప్రతిపాటుకు సంబంధించి కూడా బాలసాని కిరణ్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా రామాంజనేయులు గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు సో ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది గుంటూరు కు సంబంధించి విడుదల రజని మంత్రి ఆమె మళ్ళీ విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తుంది గుంటూరు ఈస్ట్కు సంబంధించి షేక్ నూరి ఫాతిమా విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తుంది మొత్తంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో తాడికొండలో టీడీపీ కూటమి మంగళగిరిలో టీడీపీ కూటమి పొన్నూరులో టీడీపీ కూటమి తెనాలలో కీన్ కంటెస్ట్ ప్రతిపాడులో కీన్ కంటెస్ట్ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది అర్థమవుతోంది